హలో అండి. పేరు అదిల్. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి. ప్రాపర్ అయితే హైదరాబాద్ వచ్చి ఎడ్యుకేషన్ కాలేజ్ సెంటర్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయింది? యా, డిగ్రీ బీకామ్ కంప్యూటర్ కంప్లీట్ అయింది. సిఏ కోచింగ్ అండి. డిస్కంటిన్యూ సిఏ కోచింగ్. వెరీ మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సిఏ కోచింగ్ ఇన్కంప్లీటెడ్. మీ కంప్యూటర్ కాలేజ్ ఇంట్లో వచ్చాను. हिंदी में बात करो. कुछ भी बात करो जी, कुछ भी हिंदी में चुप. हिंदी में चुप. बट मैं ही तो कम प्रॉब्लम में मिलने की वजह से बंद हूँ. फैमिली के प्रॉब्लम से मैंने वो स्कूल कॉलेज में जाते वक्त वो तो कमेंट्स आते थे कि तुम ऐसा घड़े है ट्रांसजेंडर्स पे कुछ चलते, तुम ट्रांसजेंडर से बात करते हो बोल के हर लोग ये करते थे. इस वजह से ट्रांसजेंडर्स में मिल गए थे. बट नानी ब्रेकिंग पार्ट సో అంటే స్టార్టింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను? నాకు ఇంట్లో మీరు అంటే ట్రాన్స్జెండర్గా చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు? ఎలా వచ్చారు మీరు? చెప్పకుండా ముందు చెప్పారా ఇంట్లో ఇట్లా ఇంట్లో ఇలా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీరు ఇలా మీరు కొంచెం ఇలా ప్రవర్తిస్తున్నారు? తెలుసు, ఇంటి వాళ్ళకి అందరికి తెలుసు. కానీ బయట పెట్టలేరు అంటే ఇసారి అది వెళ్తా పోతుందని ఎవరు చెప్పుకోలేరు బయట. తర్వాత నేనే ఉండలేకపోవాలన్నా. మీ ఫ్రెండ్స్ అట్లా ఎక్కడైనా కామెంట్ చేస్తుండవాళ్ళ? చేస్తాను. ఏమని చేస్తుంది అంటే నువ్వు ఆడపిల్లలకి నడుస్తావు, ఆడపిల్లలతో మాట్లాడతావు అలా అన్నప్పుడు మీరు ఏమంటుంది? నేను ఏమనుకోకుండా సైలెంట్ ఉండిపోతున్నాను. అంటే ఏమన్నా చాలా ఇబ్బంది ఇట్లా పెడితే ఇక్కడికి వచ్చినాక ఎవరిని కలిసారు మీరు? స్వాతి అన్నీ కలిసి మొత్తం ఆడపిల్ల లక్షణాలు ఉండే కాబట్టి నేను ఒక ఆడపిల్ల ఉండాలని. సో మీ సర్జరీ అయింది? సో ఎన్ని ఇయర్స్ అయింది సార్? వన్ ఇయర్. ఎక్కడ చేయించుకున్నా? ఇక్కడే ముంబై. ముంబైలో. సో దానికి ఖర్చు అంతా ఎవరు పెట్టుకున్నారు? మా నాని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీ ట్రాన్స్జెండర్ కాకముందు పర్సనల్గా మీ స్టైల్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండే, ఇప్పుడు పర్సనల్గా మీకు ఎలా అనిపిస్తుంది మీ జీవితం? అంటే మంచిగా అనిపిస్తుందో, అప్పుడు బాగుండేనా, అసలు ఏంటి? అప్పటికంటే ఇప్పుడు ఈ లైఫ్ అనేది బాగుంది. ఎందుకంటే అలాగ ఉన్న ఫ్రెండ్షిప్ మీద ఉన్నప్పుడు చదివేటప్పుడు కానీ కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇలా ఉన్నా కూడా ఒక ఆడపిల్ల లెక్కనే ఉంటూ కామెంట్స్ వచ్చినా సరే అందరూ మామూలు ఇలా ఉంటారు కాబట్టి అసలేం ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు ఫ్రెండ్షిప్ మీద తిరిగేటప్పుడే చాలా కామెంట్స్ వస్తుంది, చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, ఏం చెప్పకపోతుండే వాళ్ళకు. ప్రజెంట్ లాక్డౌన్ పీరియడ్ ఎలా ఫేస్ చేస్తున్నారు? మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఆ పరిస్థితులు ఎలా ఎదుర్కొంటున్నారు? ఈ లాక్డౌన్ వలన అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే బయటకు వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. బేకింగ్ చేస్తేనే మా కడుపు ఏదన్నా ఉంటుండే. ఇప్పుడైతే లాక్డౌన్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉన్నాం. నేనే అనేది కాదు, ప్రతి టౌన్ జిల్లాకి అనేది ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో అనేది ఒక ఆడది ఏదైనా ఒక మొగ్గడు కానీ ఆకలితో ఉంటుందంటే ఎవరైనా ఒక సహాయం చేస్తుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్కి అనేది ఎవరు సహాయం చేయలేకపోయింది కానీ ఈ మా ప్రపంచం ఇప్పుడైతే ప్రజెంట్గా కొంత చాలామంది తెలిసిన వాళ్ళకైతే మాకు ఇప్పుడు బంజారా పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ మా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. కానీ గవర్నమెంట్ వల్ల అనేది మాకు కేసీఆర్ అన్న కానీ ఎవరైనా కానీ మాకు ఎవరు హెల్ప్ చేయలేరు. నేను కోరుకునేది ఏంటంటే నేను జాబ్ కూడా చాలా అప్లై చేశాను. కాల్ సెంటర్లో అమీపేట కూడా ట్రాన్స్జెండర్కి ఇలా ఉంటాను ఇలా వస్తానని కూడా అప్లై చేశాను. కానీ జాబ్ రాలేదు. ఇంటర్వ్యూస్ వచ్చాను కానీ ఇంటర్వ్యూస్ వెళ్తే హెచ్ఆర్ సార్ కానీ మేడం కానీ వాళ్ళు ఏమన్నారు, మీరు ట్రాన్స్జెండర్గా ఉన్నారు అంటే అచ్చటలు వెళ్ళటం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి రిజెక్ట్ అని చేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను జాబ్ కోసం చాలా ట్రై చేశాను. ఒకవేళ జాబ్ ఇప్పిస్తే మీరు చేస్తారు? ఖచ్చితంగా చేస్తాను. చేస్తారు ఇక్కడైనా చేస్తాను. చూసారు కదా ట్రాన్స్జెండర్స్ హిజ్రాలు ప్రజెంట్ లాక్డౌన్ పీరియడ్లో కానివ్వండి, సో మిగతా టైంలో కానివ్వండి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, సో ప్రజెంట్ లాక్డౌన్ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం లైవ్లో చూస్తున్నాము.
సో లైవ్లో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇబ్బందులు ఏంటని. ఒక హిజ్రాని అండి, ట్రాన్స్జెండర్స్ కూడా ఆడ మొగలాగా మనం కూడా వాళ్ళని కలుపుకోపోవాలి, వాళ్ళు కూడా మనలాగా మనుషులు. సో ఇది సొసైటీ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి గుర్తించి, సో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అయితే వాళ్ళు కోరుతున్నారో, సో ఇప్పుడు కామన్ పీపుల్కి ఆడ మగవాళ్ళకి ఎలాంటి అయితే వసతులు కానివ్వండి, అదే ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు కానివ్వండి, సో ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో, సో ఈ ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లు కానీ ప్రతి ఒక్కరిని వాళ్ళని గుర్తించి, సో వాళ్ళని దగ్గరికి తీయాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకొని, సో వాళ్ళని అంటే మైండ్లో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్తే అడుక్కుంటే కానీ వాళ్ళ కడుపు నిండదు. సో ఇలా జీవితం ఇంకెన్ని సంవత్సరాలు వీళ్ళు అడుక్కునే బ్రతుకుతారు చెప్పండి. సో ఒకసారి ప్రభుత్వం కూడా వీళ్ళ గురించి మీరు ఆలోచించాలి. సో ఆలోచిస్తే రేపటికి వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కూడా చాలామందికి ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంది. సో ఒకరు సింగర్ అవ్వచ్చు, ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఒకరు మ్యాజిక్ చేసే వాళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా ఒకరు రైటర్ అవ్వచ్చు, అదేవిధంగా ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో తను కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు బీఎస్సీ చేశారు, తను సీఏ చేసి మధ్యలో ఆగిపోయారు, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్స్కి వెళ్ళినా కూడా మేము జాబ్ చేస్తాం, మాలో టాలెంట్ ఉంది, మేము చేయగలం, మేము ప్రూవ్ చేసుకుంటామని కూడా లేదు. మీరు అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, మీరు తేడా, మీరు వస్తే ఇక్కడ మా ఆఫీస్లో అందరు ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతూ వాళ్ళని దూరం పెడుతున్నారు. సో అలాంటి ఆలోచన తీసేసి, సో ప్రభుత్వం కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్స్ కానివ్వండి, గుర్తించి వీళ్ళని దగ్గర తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి.